హయాంలో వారు రైట్ షో కి తిరిగి స్వాగతం. బీజేపీ తో జతగా టెందుకు జగన్ ఢిల్లీ వెళ్తే చంద్రబాబు నాయుడు కూడా అని ప్రయత్నిస్తున్నారన్న సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 16% మంది మాత్రమే ఉన్నారు, 84% మంది కాదన్నారు. అయితే తాజాగా మరి ఒక సమాచారం వచ్చింది, కొంతమంది ఫోన్ చేసి శివసేన ఎంపీగానే ఉన్నారు సురేష్ ప్రభు రాజాపూర్ నుంచి ఎలక్ట్ అయ్యారని చెప్తున్నారు. మరి ఎలక్ట్ అయిన తర్వాత తీసుకుంటే అది మోడీ గారు కూడా పొరపాటు చేసినట్లే, అలా కాని పక్షంలో మేము పొరపాటుగా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పొరపాటుగా చెప్పినట్లు, ఏదైనప్పుడు కూడా నైతిక విలువలు అందరూ పాటించాలని కోరుకుందాం. ఇక ఆసక్తికరంగా ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇక్కడ పెన్షన్లకు సంబంధించి వెళ్ళి అక్కడ పరామర్శ చేశారు. ఇది ఒక కుటుంబంలో ఇద్దరికి అట్లా ఎవరా వృద్ధులకి అని చెప్పి ప్రశ్నించారు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పాలసీ అనుసరిస్తున్నటువంటి పద్ధతి నడుస్తూ ఉంది. ఈ పరిణామంలో ముందుగా అసలు ఏం జరిగింది ఏంటి, విద్యాసాగర్ మీరు మాట్లాడండి, ఈ పెన్షన్ మీద సంక్షిప్తంగా మాట్లాడండి, చాలా తక్కువ టైం. ఇప్పుడు పెన్షన్ల విషయంలో కుటుంబంలో ఇద్దరు వృద్ధులుంటే ఒకరికే పెన్షన్ ఇస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అంటుంది. ఇప్పుడు ఒకరికే ఇస్తే మిగతా వాళ్ళు భోజనం చేయరా, ఒకరికే సంబంధమా? ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించడానికి వాళ్ళ కుటుంబంలో నలుగురికి హక్కులు ఉంటాయి, నలుగురు మంత్రి పదవులు, ముగ్గురు మంత్రి పదవులు ఉంటాయి, ఓ ఎంపీ ఉంటారు, కానీ మిగతా వాళ్లకు ఉండదా? ఇది ప్రజలంతా అనుకుంటున్నారు, మేమేదో టీడీపీయో కాంగ్రెస్ో ఇంకో పార్టీ కాదు అనేది. ఈ విధంగా టీఆర్ఎస్ వర్గాలు కూడా, టీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు, అరే ఇద్దరు కుటుంబ సభ్యులు ఉంటే ఒకరికే ఇవ్వడం ఏంటి, ఓ ఎక్కడికే ఇవ్వాల్సిన అవసరం ఏంటి? 1000 రూపాయలు ఇచ్చే దాంట్లో కూడా మీరు ఇన్ని ఆంక్షలు పెడతారా? మీరు ఎన్నిసార్లు సర్వేలు చేపిస్తారు, సర్వేలకు కాలయాపన చేస్తారు, సర్వేలకు డబ్బులు ఖర్చు పెడతారు, ఇవన్నీ లెక్కలోకి రావు. మీరు ఇందాక మీరు చెప్పినటువంటి అంశంలో స్టిల్ వీఆర్ గెటింగ్ క్లారిటీ అని, అక్కడ రాజాపూర్ ఎంపీగా ఉంది సంజయ్ దాత్రే గారు, భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి రాజాపూర్ ఎంపీగా ఉన్నారనేది నెట్ లో కనబడతా ఉంది. మేబీ ఇట్ మే బి ఏ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి సంజయ్ దాత్రే బీజేపీ ఎంపీ రాజాపూర్ నుంచి, సురేష్ ప్రభు గారు అని నెట్లో కనబడతా ఉంది. మరి వారు ఇంకెక్కడి నుంచి కాదు, సంజయ్ దాత్రే గారు మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ మీద కొంతవరకు ఇట్ ఇస్ నాట్ సో మీరు చెప్పినట్టు, నేను చాలా స్పష్టంగా చెప్పాను, మేము కూడా చాలా స్పష్టంగా ఉన్నా విషయంలో. నాకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మా పార్టీ ఆఫీస్ నుంచి, నాట్ ఎన్ ఎంపీ నేను రాజాపూర్ రాజాపూర్ అని మీరంటే మరి సంజయ్ దాత్రే అనే అందుకనే చెప్తా ఉన్నారు, వర్తించవు దానికి అనిచితులు గారు, నేను అందుకనే చెప్పాను కదా, తీసుకుంటే పొరపాటు అయింది, తీసుకోకపోతే పొరపాటు పండి. రైట్, ప్రభాకర్ గారు, కన్య ప్రభాకర్ గారు, మీరేమంటారు ఈ దయాకర్రావు గారు వాళ్ళు ఎల్లు వచ్చారు అక్కడ వృద్ధుని పరామర్శ పెన్షన్లు మీరు ఆసరాన్ని పెద్ద ఎత్తున ఉన్నారు కదా. ఇప్పుడు దయాకర్రావు గారు టీడీపీలో ఉన్నారు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చెప్పినటువంటి ఆ పథకానికి కూడా ఇద్దరికి ఒకే కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ ఇవ్వట్లేదండి చంద్రబాబు నాయుడు గారు కూడా, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి సాగరు ప్లస్ దయాకర్ రావు గారు ఏమో ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తారు. నిజమే, ఇక్కడ ఇవ్వాల్సినటువంటి పేదవర్గాలను అదే అదే ఆ పక్క రాష్ట్రం వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎట్లున్నా పర్వాలేదు కానీ ప్రశ్నిస్తారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు, ఏ పద్ధతిలో ప్రజలు చూస్తారు, చూస్తారు కదా మనం మాట్లాడుతున్నప్పుడు మన పార్టీ ఏం చేస్తుంది, మన పార్టీ విధానం పక్క రాష్ట్రంలో ఉంటే ఏం చేస్తుంది చూస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే పక్క రాష్ట్రం విధానమే ఇక్కడ కూడా ఉన్నది అనేది ఒకటి. ఓకే, ఏ కుటుంబాలు ఏంటి అనేటువంటి విషయానికి వస్తే బాలయ్య కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కుటుంబాల కొనసాగింపు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎఫిషియెంట్ క్యాలిబర్ ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యుడైనా కానీ సొసైటీకి ఉపయోగపడతాడంటే తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చేతగానోళ్ళగానో పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు వారు రాజకీయాల్లో ఉండి కూడా అసమర్థుని కూడా రాజకీయాల్లో కొనసాగిస్తేనే తప్పైతుంది, కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధి ఆయన ఎఫిషియన్సీ ఏంది, ఆయన సొసైటీకి ఉపయోగపడుతుండ అని అనుకున్నప్పుడు అది సరిపోయేటట్టుకుంటే దాన్ని ఎందుకు విమర్శించాలి? కృష్ణారెడ్డి ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ మీద మెజర్స్ దానికి ఒక నిబద్ధత కట్టుబడి ఉంటాయి రూల్స్కుని దానికోసము, అంతేగాని అక్కడ పోయి పరామర్శించాము కుటుంబంలో అందరికీ ఇవ్వాలా అనేది ఒక స్కీమ్ తయారు చేసినప్పుడు ఆ స్కీమ్ ప్రకారం పోతుంది. ఇప్పుడు అలాగే ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేము అడిగితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఇద్దరికి ఇస్తున్నారా? లేదు. అదేంటంటే మొట్టమొదటి నుంచి కుటుంబంలో ఒక్కరికి పెన్షన్ అనేటటువంటి దాంట్లో తెచ్చారు, ఒకళ్ళు అమెండ్మెంట్ చేస్తే మంచిదే, ధన్యవాదాలు, ఎవరు కాదనరు. అది సోషల్ సెక్యూరిటీ. కృష్ణారెడ్డి గారు చెప్పింది చాలా కరెక్ట్. అది వృద్ధుడు వృద్ధుడే, తెలంగాణ వృద్ధుడైనా ఆంధ్ర వృద్ధుడైనా తేడాగా ఉన్నారండి, తప్పకుండా ఇవ్వాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం వికలాంగులు ఎందరున్నా సరే ఇస్తామని చెప్పారు, నిన్న కేటీఆర్ గారు కూడా క్లారిఫై చేశాడు.
వారంట మొదటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు ముఖ్యంగా మనకి నల్గొండ జిల్లాలో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూసి సహాయం అనేది ఎక్కువ ఇవ్వాలనేది నేను వేరే ఛానల్స్ లో కూడా చెప్పాను ఇది వాళ్ళకి వేరే వేరేగా ట్రీట్ చేసి వేరే ఇవ్వాలండి దీక్షితులు కదా పార్టీ అది మన ప్రభుత్వం ఆలోచిస్తుంది మీరు అన్నట్టుగా ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ వాళ్ళు ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కూడా ఉన్నారు వాళ్ళకి ఇవ్వకపోతే కూడా అన్యాయం అవుతుంది కాబట్టి అది స్కెలిటల్ గా ఎఫెక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు మా ప్రాంతంలో మా నియోజకవర్గం మా ఊరు మీరు చెప్పేటువంటి ఎఫెక్టెడ్ అవుతున్నాయో మా ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ 70-80% అబోవ్ వికలాంగులు ఉన్నారు రైట్ ఓకే ఫ్లోరోసిస్ పోగొట్టునంత కాలం ఈ రాజకీయ వ్యవస్థ మీద బాధ్యత ఉంటుందండి ఇక్కడో విధానం అక్కడో విధానం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీల్లోనూ దాదాపుగా ఉంది అది అని ఒక తెలియజేసే కాదు కాంగ్రెస్ కైనా ఇతర బీజేపీకైనా ఏ పార్టీకైనా ఈ ప్రాబ్లం ఉంటుంది బీజేపీతో జతకట్టేందుకు జగన్ ఢిల్లీ వెళ్తే చంద్రబాబు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 16% మంది మాత్రమే ఉన్నాయి 84% మంది కాదన్నారు ఎస్ఎంఎస్ పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు దీక్షితులు గారు కృష్ణారెడ్డి గారు ప్రభాకర్ గారు రఘునందన్ గారు అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు జంజాల రవిశంకర్ గారు విద్యాసాగర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.